హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం విశేషమైన పూజా రెమెడీ మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేసేసేయండి. రెమెడీ గురించి చెప్పే ముందు ముఖ్యంగా తులసి చెట్టు గురించి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా తులసి మాత గురించి చెప్పాలి అంటే తులసి చెట్టు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఒక రక్షణ కవచం ఏర్పడుతుందండి. అంతగా తులసి మాత మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇకపోతే రెమెడీ గురించి తెలుసుకుందామండి. ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవచ్చంటే ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ ఈ రెమెడీని పాటించవచ్చండి. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది కదండి. తులసమ్మకి ఈ రెమెడీ కానీ చేస్తే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే తప్పకుండా బయటపడతామండి. మరి ఎప్పుడు చేయాలి అనే విషయానికి వస్తే కార్తీక మాసంలో కానీ లేదా శ్రావణ మాసంలో కానీ ఏదైనా ఒక మంగళవారం లేదా ఒక శుక్రవారం రోజు ఈ పూజని మొదలు పెట్టుకోవాలండి. మొదలు పెట్టిన రోజు నుంచి 21 రోజు ఈ పూజ అన్నది పాటించుకోవాలి. మనకిప్పుడు రాబోయేది శ్రావణ మాసం కనుక ఈ మాసంలో ఏదైనా ఒక మంగళవారమైనా సరే లేదా శుక్రవారమైనా సరే ఈ పూజని మొదలుపెట్టి 21 రోజు ఈ పూజ అన్నది ఆచరించుకుంటే మన ఆర్థిక సమస్యలు ఏదున్నా సరే 21 రోజుల పరిష్కారం అన్నది దొరికి మంచిగా మనకి ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుందండి. మరి పూజని ఎలా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పుడు ఉంటుందండి. అలా చెట్టు లేదు అంటే 21 రోజు పూజ చేయాలి కనుక తెచ్చుకొని అదే అలవాటుగా చేసుకొని తులసమ్మని మన ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిదండి. ముందుగా అయితే తులసి చెట్టుకి గంధం కుంకుమ బొట్లు పెట్టి చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి అలంకరించుకోవాలండి. ఎప్పుడే కానీ తులసి చెట్టుకి మనము గంధం కుంకుమ బొట్లు ఆకులకి కాకుండా మనకి మొదలు కొమ్మలకు పెట్టుకుంటే మంచిది. తర్వాత చక్కగా పువ్వులు దీపారాధన అనేది చేసుకోవాలండి. చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసి దీపారాధన చేసి పసుపు అక్షంతలు తులసమ్మకి అలానే దీపానికి సమర్పించుకోవాలండి. తర్వాత నైవేద్యము కూడా పెట్టాలి. ఈ పూజకి 21 రూపీస్ తీసుకోవాలండి. అంటే 1 రూపీ కాయిన్స్ 21 తీసుకోవాలి. మీకు సందేహం రావచ్చు 2 రూపీస్ 5 రూపీస్ ఇలా తీసుకోవచ్చా అని, కాదండి, ఓన్లీ 1 రూపీ కాయిన్స్ 21 తీసుకోవాలి. తీసుకొని తులసి చెట్టులో సగం లోపలికి పోయి సగం పైకి వచ్చేలాగా ఇలా మట్టిలో మనము గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చిన తర్వాత శుద్ధ జలంతో తులసమ్మకి అభిషేకించుకోవాలి. తరువాత పసుపులో గౌరమ్మని తయారు చేసుకోవాలండి. పసుపుని నీళ్లు కలిపి లేదా పన్నీరు కలిపి గౌరమ్మని ఇలా చక్కగా తయారు చేసుకొని తులసి చెట్టు మొదల్లో మనం గౌరమ్మని ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారికి పువ్వులు అక్షంతలు కూడా సమర్పించుకోవాలండి. తరువాత గౌరమ్మకి నైవేద్యాన్ని సమర్పించడం కోసం ఇక్కడ పటిక బెల్లం తీసుకోవాలండి. పటిక బెల్లం నా దగ్గర లేదు కనుక బెల్లం పొడి తీసుకున్నాను. ఏదైనా పచ్చని ఆకులో లేదా తమలపాకులో ఇలా పటిక బెల్లం తీసుకొని అమ్మవారికి గౌరమ్మకి ఎక్కడైతే మనం గౌరమ్మను ప్రతిష్ఠించుకున్నామో ఆ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలండి. సమర్పించుకొని దీపారాధన చేసి చక్కగా ధూపం వేసి 11 సార్లు తులసమ్మకు ప్రదర్శనలు చేయాలండి. ఇది ఎప్పుడు చేయాలి అంటే శ్రావణ మాసంలో కానీ లేదా కార్తీక మాసంలో ఏదైనా ఒక మంగళవారమైనా లేదా శుక్రవారమైనా మొదలుపెట్టి 21 రోజు కంటిన్యూగా ఇలా చేయాలండి. ఇలా చేయడం వల్ల 21 రోజులు మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మార్పు అన్నది మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రతి ఒక్క ఇంట్లో ఇప్పుడు ఆర్థిక సమస్యలు అన్నది కామన్గా అయిపోయిందండి. కనుక ప్రతి ఒక్కరు ఈ రాబోయే శ్రావణ మాసంలో ఈ రెమెడీని పాటించి 21 రోజులు మన సమస్యలకు పరిహారం అన్నది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా లక్ష్మీదేవి నివాస స్థలాలు ఏంటో తెలుసుకుంటే కనుక అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలికవుతుందండి. మరి అమ్మవారి నివాస స్థలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోమాత. గోమాతని విశేషంగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారండి. ప్రతి ఇంట్లో గోమాత విగ్రహాన్ని పెట్టుకొని నిత్యం పూజ చేస్తే చాలా మంచిది. మన పూజా మందిరంలో చిన్నదైనా సరే గోమాత విగ్రహం పెట్టి పూజ అన్నది ఆచరించుకుంటే చాలా మంచిదండి.
అలానే ఏనుగు కుబేర స్థలం. ఆ స్థలంలో లక్ష్మీ అమ్మవారు ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక తామర పువ్వులు, బిల్వపత్రాలు ఈ రెండిటితో కనుక అమ్మవారిని పూజిస్తే అమ్మవారు విశేషమైన కరుణా కటాక్షాలు మనపై కురిపిస్తారండి. తరువాత తులసి చెట్టు. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టును నిత్యము పవిత్రంగా చూసుకుంటూ నిత్యము దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుందండి. తులసి చెట్టు ఉన్న ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెప్పులు వేసుకుని దగ్గరికి పోవడం ఇలాంటివి చేయకూడదు. పీరియడ్స్ టైంలో నీళ్లు కూడా పోయకూడదండి. ఇంట్లో ఎవరినైనా పోయమని చెప్పాలి. నిత్యము అమ్మవారి దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది. తులసి చెట్టులో కృష్ణ తులసి అలానే లక్ష్మీ తులసి రెండు కలిపి పూజ ఆచరించుకుంటే చాలా మంచిదండి. ఇలా శ్రావణ మాసంలో తులసి చెట్టుకి పూజ చేయడం వల్ల 21 రోజు మన ఇంట్లో ఉన్న సమస్యల నుంచి తప్పకుండా బయటపడతాము. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలుంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.